ఉత్తరప్రదేశ్ నోయిడాలో లిఫ్ట్ కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ నుంచి సర్వీస్ లిఫ్ట్ కూలింది. స్పాట్లోనే నలుగురు కార్మికులు చనిపోయారు, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే బాధితులను హాస్పిటల్కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ పరిస్థితి విషమించి మరో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ వద్ద 14 మంది ఉన్నారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.